హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియో మొబైల్ రిపేరింగ్ కోర్స్ కి సంబంధించి ఒక చిన్న పార్ట్ అన్నమాట. ఈ మొబైల్ రిపేరింగ్ కోర్స్ కి సంబంధించి డీటెయిల్ గా చాలా వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటినీ కలిపి ఒక ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో, ఇంకా పైన ఐ బటన్ మీద వస్తూ ఉంటుంది. ఇంకా వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో కూడా మీరు చూడొచ్చు. ఈ ప్లేలిస్ట్ లో మీకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ లో మొబైల్ రిపేరింగ్ అనేది నేర్పించడం జరిగింది. సో ఆ వీడియోస్ అన్నింటినీ మీరు ఆ ప్లేలిస్ట్ లో చూడొచ్చు అన్నమాట. ఇంకా మీకు ఈ వీడియోస్ కి సంబంధించి, ఈ టాపిక్ కి సంబంధించి లేదా టెక్ రిలేటెడ్ వేరే ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. ఇంకా నాతో మాట్లాడడానికి మీరు నా టెలిగ్రామ్ ఛానల్, ఇంకా వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వాట్సాప్ గ్రూప్, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు వాట్సాప్, ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్, ఇంకా ఫేస్బుక్ లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేసాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా మొబైల్ రిపేరింగ్ టూల్స్ ఏమేమి కావాలి, వాటి యొక్క ప్రైజెస్ ఏమిటి అనేది పూర్తిగా డీటెయిల్ గా ఒక పిడిఎఫ్ ఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. మీరు ఆన్లైన్ నుంచి కావాలన్నా కొనుక్కోవచ్చు. ఆ పిడిఎఫ్ లో లింక్స్ అయితే ఉన్నాయి. లేదా నా దగ్గర నుంచి మీరు కొనుక్కోవాలన్నా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఆ పిడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ప్రతి ఒక్క టూల్ ని అయితే నేను డిస్క్రైబ్ చేస్తున్నాను. ఇంకా ఈ వీడియో చూడండి, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ బూస్టర్ అనమాట. దీన్ని బ్యాటరీ ఎలిమినేటర్ కూడా అనేసి అంటారు. అందరు బ్యాటరీ బూస్టర్ అంటారు. ఈ బ్యాటరీ బూస్టర్ వచ్చేసి మనకి మొబైల్ యొక్క బ్యాటరీస్ ని బూస్ట్ చేయడానికి, అంటే మొబైల్ బ్యాటరీస్ ఉంటాయి కదా, అవి కొన్నిసార్లు ఏమవుతాయంటే డెడ్ అయిపోతాయి అనమాట. దాంట్లో మినిమం ఉండాల్సిన ఛార్జింగ్ కంటే తక్కువ వెళ్ళిపోయిందంటే ఇంకా మొబైల్ ఆన్ కాదు. ఛార్జింగ్ పెట్టినా వెంటనే ఛార్జ్ అవ్వదు. గంటల తరబడి పెడితే తప్ప అప్పుడు కానీ 1% కూడా ఛార్జ్ అవ్వదు అనమాట. అలాంటప్పుడు మనము బ్యాటరీ బూస్టర్ ని యూస్ చేసి బ్యాటరీలో బూస్ట్ చేసామంటే బ్యాటరీకి మళ్ళీ పవర్ అప్ అనేది అవుతుంది. బ్యాటరీ వచ్చేసి పవర్ అప్ అయిందంటే మళ్ళీ మన మొబైల్ వచ్చేసి ఆన్ అవ్వడానికి, ఛార్జింగ్ ఎక్కడానికి పనికి వస్తుంది. ఒకవేళ బ్యాటరీ డెడ్ అయిపోయిందనుకో ఛార్జింగ్ ఎక్కదు, మొబైల్ ఆన్ కాదు. సో అందుకనేసే ఈ బ్యాటరీ బూస్టర్ ని మనం యూస్ చేస్తాం అనమాట. దీని ద్వారా మనము ఏ బ్యాటరీని అయినా సరే బూస్టింగ్ అనేది పెట్టుకోవచ్చు, బ్యాటరీని పవర్ అప్ చేసుకోవచ్చు. ఇంకా రెండు వైర్స్ అయితే దీంట్లో నుంచి వచ్చున్నాయి చూడండి, బ్లాక్ అండ్ రెడ్ వైర్. రెడ్ వైర్ వచ్చేసి బ్యాటరీ యొక్క ప్లస్ పాయింట్ మీద పెడతాము, బ్లాక్ వైర్ వచ్చేసి బ్యాటరీ యొక్క మైనస్ పాయింట్ మీద పెట్టి బ్యాటరీని బూస్ట్ చేస్తాం అనమాట. ఇంకా ఇక్కడ రెగ్యులేటర్ ఉంటుంది, ఇది ఎంత వోల్టేజ్ కావాలి, మనకి ఎంత అవుట్పుట్ వోల్టేజ్ రావాలి అనేసి పెట్టుకోవచ్చు. హైయెస్ట్ వోల్టేజ్ లో పెట్టుకొని పెట్టినట్లయితే బ్యాటరీ అనేది భిన్నగా బూస్ట్ అవుతుంది. దీనివల్ల ప్రాబ్లం అయితే ఏం రాదు. ఇక్కడ ఒక ఎల్ఈడి లైట్ కూడా ఉంది, ఇక్కడ చూడవచ్చు ఎల్ఈడి లైట్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి బ్రైట్ గా ఉంటుంది. మనం ఎప్పుడైతే బూస్టింగ్ పెట్టడం స్టార్ట్ చేస్తామో అప్పుడు ఇది డిమ్ గా అయిపోతుంది. బూస్టింగ్ తీస్తే మళ్ళీ బ్రైట్ గా వెలుగుతుంది. అంటే ఇది ఇండికేటర్ లాగా అనమాట. బ్యాటరీ బూస్టింగ్ ఎక్కుతూ ఉందంటే డిమ్ గా అయిపోతుంది, బ్యాటరీ బూస్టింగ్ ఎక్కట్లేదంటే బ్రైట్గా వెలుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే దీన్ని యూస్ చేస్తాము. ఇంకా దాని తర్వాత బ్యాటరీ బూస్టర్లోనే లేటెస్ట్గా ఇటువంటి మోడల్స్ అయితే వచ్చాయండి. ఎందుకంటే ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మనకి మాన్యువల్గా మనము సపోజ్ అనుకోండి ఇక్కడ ఈ బ్యాటరీ ఉంది, ఇది స్మార్ట్ ఫోన్ బ్యాటరీ, ఇక్కడ ఈ కనెక్టర్స్ మీద నేను బ్యాటరీ బూస్టింగ్ పెట్టాలనుకోండి, దాంతో దా ఈ రెండు వైర్స్ని చేతులతో పట్టుకొని ఈ కనెక్టర్స్ మీద పెట్టి ఇది బ్యాటరీ బూస్టింగ్ అయ్యేంత వరకు నేను పెట్టుకునే ఉండాలి. ఒకవేళ అలా చేయకూడదు, ఆటోమేటిక్గా పని జరిగిపోవాలంటే ఇటువంటి బ్యాటరీ బూస్టర్స్ అయితే ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడో ఒక 5 to 6 years నుంచి అయితే మార్కెట్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఇటువంటి చిన్న చిన్న కనెక్టర్స్, ఇక్కడ చూడండి ఇది కనెక్టర్స్ అన్నమాట, ఇటువంటి కనెక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇది కనెక్టర్ ఉంది కదా, దీన్ని నేను ఆ కనెక్టర్లో అటాచ్ చేసి పెట్టేసానంటే ఆన్ చేసి ఇది వెంటనే బూస్టింగ్ అయిపోతుంది, కొంతసేపట్లోనే బూస్టింగ్ అయిపోతుంది. మనం ఏం ఈ వైర్లు పట్టుకొని ఉంటాం కదా చేత్తో, అలా ఏం పట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. అలా పెట్టి వదిలేస్తే చాలు, అవి బూస్టింగ్ అనేది ఎక్కేస్తాయి అన్నమాట బ్యాటరీలు. సో దానికోసం అయితే ఈ బ్యాటరీ బూస్టర్ని యూస్ చేస్తాము. ఇది మనకి 250 to 450 వరకు దొరికితే, దీని ప్రైస్ వచ్చేసి స్టార్టింగే 700 ఉంటుంది. 700 నుంచి కొన్ని తక్కువ క్వాలిటీ కూడా ఉంటాయి, అవి భిన్నగా పాడైపోతాయి అన్నమాట. ఎందుకంటే దాంట్లో ఐసీలు కానీ, రెసిస్టర్, కెపాసిటర్, ఇలా కరెంటు వోల్ట్ని తక్కువ ఎక్కువ చేసేయడానికి కాంపోనెంట్స్ ఉండవు అన్నమాట. కానీ దీంట్లో మంచి క్వాలిటీది కొన్నారంటే మీరు ఎక్కువ కాస్ట్ పడుతుంది. అది కూడా కాక దీంట్లో డిసడ్వాంటేజ్ ఏమిటంటే అన్ని బ్యాటరీస్ కి సంబంధించిన కనెక్టర్స్ వచ్చేసి మీకు ఒకే బోర్డులో రావన్నమాట. రకరకాల కనెక్టర్స్ కోసము మీరు రకరకాల ఇలాంటి బోర్డ్స్, ఒక 3-4 బోర్డ్స్ అయితే మీరు కొని పెట్టుకోవాలి. ఒక్కొక్కటి 1200-1300 కాస్ట్ ఉంటే అన్ని మీరు కొనుక్కోవాల్సిన అవసరం అవుతుంది. కాబట్టి నా సలహా ఏమిటంటే దీన్ని మర్చిపోండి, ఇది అవసరం లేదు, ఇవి కాలిపోతాయి కూడా, ఇది కొనుక్కోండి. ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, మనం చేతితో పెట్టుకొని దీంతో వర్క్ అనేది చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఇది. ఇది కొనేదానికి వెళ్ళారంటే మనకి డబ్బులు పోతాయి అంతేగాని దీంతో పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకనేసే మాన్యువల్గా ఉండేది దీన్ని కొనుక్కోండి. ఇంకా దాని తర్వాత చూడండి ఇలా ఉంటుంది అన్నమాట బ్యాటరీ బూస్టర్. టోటల్ ఇది వచ్చే హాఫ్ ఇమేజ్ ఇలా ఉంటుంది.
దీంట్లో ఇక్కడ ఇటుపక్క కనెక్టర్స్ ఉంటాయి అన్నమాట. మనము బ్యాటరీని ఇక్కడ పెట్టి బూస్ట్ చేస్తాము. దీంతో పాటు ఇక్కడ చూడండి, మనకి దీనికి పవర్ సప్లై ఇవ్వడానికి కేబుల్ ఉందన్నమాట. ఈ కేబుల్ ని అటాచ్ చేసి మనము చార్జర్ తో కనెక్ట్ చేసామంటే బ్యాటరీ అనేది బూస్ట్ అవుతుంది. మీరు కనుక ఈ బ్యాటరీ బూస్టర్ ని కొనాలనుకుంటే వీటి యొక్క లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇంకా పిండి కామెంట్ లో ఇచ్చేసాను. అక్కడ నుంచి మీరు ఈ బ్యాటరీ బూస్టర్ ని అయితే కొనుక్కోవచ్చు. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి.